ఉత్తాన ప్రభు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలం మూడవ గురువారము నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞానస్నానమును పొందవచ్చును మొదటి పఠనము అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి నలభయో వచనం వరకు ఆ దినములలో ప్రభువు దూత ఫిలిప్పుతో నీవు లేచి దక్షిణమగు ఎరుషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పెను అది ఎడారి ప్రాంతము ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను అప్పుడు నపుంసకుడు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి ఇథియోపియా రాణి అయిన కాందాసికి కోశాధికారి దేవుని ఆరాధించుటకై అతడు ఎరుషులేమునకు వెళ్ళి తన రథముపై తిరిగిపోవుచుండెను అతడు అట్లు పోవచు ప్రవక్త గ్రంథమును చదువుచుండెను అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము వద్దకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పగా ఫిలిప్పు వెంటనే అక్కడకు పరిగెత్తుకొని పోయి అతడు ఏషియా ప్రవక్త గ్రంథమును చదువుచుండుట వినెను అందుచే ఫిలిప్పు నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అతనిని ప్రశ్నింపా నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థం చేసుకొనగలను అని ఆ ఉద్యోగి పలికెను అంతటా రథము తన పక్కన కూర్చుండమని అతడు ఫిలుప్పును ఆహ్వానించెను అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథములోని భాగము ఏదైనా వధింపబడుటకు తీసుకొని పోబడిన గొర్రెవలను ఉన్ని కత్తిరించి వేయబడినప్పుడు మౌనముగా ఉండు గొర్రె పిల్లవలే అతడు నోరు తెరవడు అతడు అవమానింపబడిను న్యాయము అతనికి నిరాకరింపబడెను అతని సంతతిని గూచి ఎవ్వరూ పలుకజాలరు ఏలనా అతని భౌతిక జీవితము సమాప్తమాయెను అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో ప్రవక్త ఎవరిని గూచి ఈ విషయమును చెప్పుచున్నాడు తనను గూచియా లేక మరి ఒకని గూచియా అని ప్రశ్నించెను అప్పుడు ఫిలిప్పు ఆ లేఖను అనుసరించి యేసును గురించి అతనికి బోధింప నారంభించెను వారు అట్లు సాగిపోవచ్చు నీరు గల ఒక ప్రదేశమును చేరిరి అప్పుడు ఇదిగో ఇక్కడ నీరున్నది కదా నేను జ్ఞానస్నానమును పొందుటకు ఆటంకమేమి అని నపుంసకుడు ఫిలిప్ను ప్రశ్నించెను అప్పుడు ఫిలిప్పు నీవు నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞానస్నానము పొందవచ్చును అని అతనితో పలికెను అప్పుడు అతడు ఏసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించుచున్నాను అని బదులు పలికెను ఆ ఉద్యోగి రథమును ఆపివేయి వేయనాజ్ఞాపించి తనను ఫిలిప్పును నీటి మడుగులోనికి దిగిరి అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్నానమును ఇచ్చెను వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయెను ఆ నపుంసకుడు మరలా ఫిలిప్పును చూడలేకపోయినను సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించెను అయితే ఫిలిప్పు ఆ జ్యోతులలో కనబడెను అక్కడ నుండి అన్ని పట్టణములందు సువార్తను బోధించుచు కైసరియాను చేరుకొనెను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సకల జనులార ఆనందనాదముతో ప్రభువుని స్థుతింపుడు హాలెలూయా వచనము హాలెలూయ హాలేలుయా తోమాసు నీవు నన్ను చూచితివి గాన నమ్ముచున్నావు చూడకనే నమ్మువాడు ధన్యుడు హాలిలూయా ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి యాభై ఒకటవ వచనము వరకు నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా ఎద్దుకు రాలేడు నేను వానిని అంతిమ దినమున లేపుదును వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడు నా ఎద్దుకు వచ్చును అయితే ఎవడైనను తండ్రిని చూచనని భావము కాదు దేవుని యొద్దు నుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను జీవాహారమును నేనే మీ పితరుడు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును భుజించువాడు మరణింపడు పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక